అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ రవికుమార్ అడ్స్ మల్లిని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నా నుంచి మంచి మంచి వీడియోలు రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో మనం కటకనాభ్యంతరమును ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి, నీటిలో ఉంచినప్పుడు కుంభాకార కటకము నాభ్యంతరం ఏమవుతుంది, అలాగే నీటిలో ఉంచినప్పుడు పుటాకార కటకం నాభ్యంతరము ఏమవుతుంది, కుంభాకార కటకము ఎల్లప్పుడూ కేంద్రీకరణ కటకమేనా, పుటాకార కటకము ఎల్లప్పుడూ వికేంద్రీకరణ కటకమేనా అనే అంశాలను చూద్దాం. కుంభాకార మరియు పుటాకార వక్రతలాలకు వక్రత వ్యాసార్థాల సంజ్ఞా సాంప్రదాయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ చిత్రాన్ని మీరు గమనించినట్లయితే, కుంభాకార తలము మొదటి తలముగా ఉన్నప్పుడు వక్రత వ్యాసార్థాన్ని పాజిటివ్గాను, అలాగే పుటాకార తలము మొదటి తలముగా ఉన్నప్పుడు వక్రత వ్యాసార్థాన్ని ఋణాత్మకముగాను, కుంభాకార తలము రెండవ తలముగా ఉన్నప్పుడు వక్రత వ్యాసార్థాన్ని ఋణాత్మకముగాను, పుటాకార తలము రెండవ తలముగా ఉన్నప్పుడు వక్రత వ్యాసార్థాన్ని ధనాత్మకముగాను తీసుకుంటామన్నమాట. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఈ సంజ్ఞా సాంప్రదాయాలను మనము మన మదిలో ఉంచుకోవడం చాలా అవసరమైనటువంటి విషయం. కటక నాభ్యంతరము ముఖ్యంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి, కటక వక్రతలాల వ్యాసార్థాలు. రెండు, యానక వక్రీభవన గుణకం. సాధారణంగా నీటిలో ఉంచినప్పుడు కుంభాకార కటకము నాభ్యంతరం పెరుగుతుంది. అది ఎలాగో చూద్దాం. మనందరకూ కటక తయారీ సూత్రం తెలుసు. 1/F=NBA-1 × 1/R1 − 1/R2. ఇక్కడ NBA అంటే కటకము యొక్క వక్రీభవన గుణకము పరిసర యానకంతో పోల్చినప్పుడు అన్నమాట. ఇప్పుడు మనం కటకం యొక్క పదార్థ వక్రీభవన గుణకాన్ని 1.5 గాను, ఒకవేళ దీన్ని నీటిలో ఉంచినట్లయితే నీటి వక్రీభవన గుణకాన్ని 1.33 గాను భావించి R విలువను 10 సెంటీమీటర్లుగా, నాభ్యంతరం విలువను కూడా 10 సెంటీమీటర్లుగా తీసుకొని కటక తయారీ సూత్రంలో సంజ్ఞా సాంప్రదాయాలతో ప్రతిక్షేపించినట్లయితే ఆ విలువ 39.11 సెంటీమీటర్గా రావడం జరుగుతుంది. అంటే దాదాపు నీటిలో కుంభాకార కటక నాభ్యంతరము 3.9 రెట్లు పెరిగినట్లుగా మనకు తెలిసింది. అదేవిధంగా పుటాకార కటకాన్ని నీటిలో ఉంచినట్లయితే దాని నాభ్యంతరం ఏమవుతుందో పరిశీలిద్దాం. ఇక్కడ కుంభాకార కటకానికి కాన్వర్స్గా పుటాకార కటకాన్ని భావిస్తాం కనుక చాలామంది నీటిలో పుటాకార కటక నాభ్యంతరం తగ్గుతుందని భావించే అవకాశం ఉంది. కానీ కటక తయారీ సూత్రం ప్రకారం ఇక్కడ కూడా ఇంతకుముందు విలువలనే మనము ప్రతిక్షేపించి సంజ్ఞా సాంప్రదాయాన్ని పాటించి చూసినట్లయితే ఇక్కడ నాభ్యంతరం విలువ పెరగటాన్ని మనం గమనిస్తాం. కాబట్టి నీటిలో ఉంచినప్పుడు పుటాకార కటక నాభ్యంతరం కూడా పెరుగుతుందని మనకు తెలుస్తుంది. మరి కుంభాకార కటకము ఎల్లప్పుడూ కేంద్రీకరణ కటకమేనా అనేది మనం చూసినట్లయితే, ఒక కుంభాకార కటకాన్ని దాని వక్రీభవన గుణకము కంటే ఎక్కువ వక్రీభవన గుణకము గల యానకములో ఉంచినప్పుడు అది వికేంద్రీకరణ కటకము వలె ప్రవర్తిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కిరణ చిత్రాన్ని మనం గమనించినట్లయితే ఆ విషయము మనకి అర్థమవుతుంది. అలాగే పుటాకార కటకము ఎల్లప్పుడూ వికేంద్రీకరణ కటకమేనా అంటే అది కూడా మనం కాదు అని చెప్పొచ్చు. ఒక పుటాకార కటకాన్ని దాని వక్రీభవన గుణకము కంటే ఎక్కువ వక్రీభవన గుణకము గల యానకములో ఉంచినప్పుడు అది
కేంద్రీకరణ కటకం వలె ప్రవర్తిస్తుంది. కనుక ఒక కటకము యొక్క వక్రీభవన గుణకం కంటే పెద్దదైనటువంటి వక్రీభవన గుణకం గల యానకంలో మనము కుంభాకార కటకాన్ని కానీ పుటాకార కటకాన్ని కానీ ఉంచితే అవి పరస్పర విరుద్ధ ధర్మాలను ప్రదర్శిస్తాయని మనకు అర్థమవుతుంది. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నాకు మంచి సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. సెలవు.